అయితే మనం ఇందాక ఈశ్వర్ భాగవతం యొక్క 11వ స్కందం నుండి మనం ఒక వృత్త అధ్యాయం సాధిస్తుంటుంది. ఇది మహారాజు నిమి మరియు నవయోగేంద్రుల మధ్యల సంవాదం. కానీ మహారాజు నిమి ఇంకా నవయోగేంద్రుల మధ్యల సంవాదం ఉండే ముందు నారదముని మరియు వసుదేవుని మధ్యలో సంవాదం అవుతుంది. ఆ సంవాదంలో వాస్తవం సంబంధం ఏమిటండి? నారదుని మరియు వసుదేవుడు. తో వసుదేవుడు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుపుతూ అందులో నారదుని మహారాజుని మరియు నవయోగేంద్రుల మధ్య సంబంధం విషయం చెప్తామన్నారు. అంటే ఆ చర్చ జరిగింది, వాళ్ళు అదే ప్రశ్న అడిగినారు, రెఫరెన్స్. సో నారదుని రెఫరెన్స్ తో చాలా మంచి విషయాలు. ఆ నవయోగేంద్రాలకు మహారాజుని 9 ప్రశ్నలు అవుతారన్నమాట. 9 ప్రశ్నలు అయితే ఆ 9 ప్రశ్నలు ఆలోచిస్తున్నాం. కానీ ఫస్ట్ వసుదేవి ఇంకా నారదుని. సో నారదుని ద్వారకా చేసిండు, అక్కడ కొన్ని రోజులు నిరంతరంగా ఉన్నాడు. ఎలా చర్చిస్తున్నాం, నారదుని ఎక్కడ కూడా 3 రోజులు ఎక్కడా రాదు. కానీ ద్వారకా లాంటి స్థలంలో నారదుని కొన్ని రోజులు నిరంతరం కంటిన్యూస్గా నచ్చుకోవడం కాదు, 3 రోజులు ఉన్నా మళ్ళీ పోయినా మళ్ళీ 3 రోజులు చెప్పగలరు, నిరంతరంగా కంటిన్యూస్గా ఉండగలిగాడు. ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ ఎందుకు ఉండగలిగాడు, ఎందుకంటే శ్రాప విముక్తుడు అయి ఉన్నాడు. ఇప్పుడు శ్రాప విముక్తుడు కానీ వరకు అక్కడ ఉండలేడు. మరి శ్రాప విముక్తుడు కారణం ఏంటి? 2 కారణాలు. ఎందుకంటే ఆయన ద్వారకలో ఉంటుంది. మరి ద్వారక గొప్పతనం ఏంటి? ద్వారకను కృష్ణుడు ప్రత్యేకించి తన భుజాలకు రక్షిస్తుంది. తో కనుకనే ఎవరిని ఇంకా ఏ చోటునైతే కృష్ణుడు రక్షిస్తాడో ఆ వ్యక్తికి ఇంకా ఆ స్థలం మీద దేని ప్రభావం లేదు. తో నారదునిపై ఆ శ్రాపం ఎలాంటి ప్రభావం లేదు. ఎందుకు? అది శ్రాప విముక్త జోన్. ఎందుకు ఆ జోన్, ఆ పరిసరం? ఎందుకంటే కృష్ణుడు ప్రత్యేకించి రక్షిస్తుంది. గోవింద భుజ గుప్తాయ, శ్లోకం ఏంటి? గోవింద భుజ గుప్తాయ, గుప్తాయమంటే రక్షింపడదు. దేంతోని? గోవిందు యొక్క భుజాలతో. ద ప్లేస్ దట్ ఈస్ పర్సనలీ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై ది ఆర్మ్స్ ఆఫ్ గోవింద. తో కనుకనే రాఖే కృష్ణ మారే కే, కృష్ణుడు ఎవరిని రక్షించాలని అంటున్నాడో, ఈ వ్యక్తిని రక్షించాలని తలుచుకున్నాడో ఆ వ్యక్తిని ఎవరు చంపలేరు. ఇంకా కృష్ణుడు ఎవరిని చంపాలంటున్నాడో ఆ వ్యక్తిని ఎవరు రక్షించలేరు. మారే కృష్ణ రాఖేకే, రాఖే కృష్ణ మారేకే. కనుకనే నారదుని ఆ ద్వారకలో అడుగుపెట్టేసరికి ఏమిటి? శ్రాప విముక్తుడైంది. ఇది ప్రభావం, ఇది ధామం యొక్క ప్రభావం. అందులో అడుగు పెడితే పెట్టేసరికి ఉంటుంది, అడుగు పెట్టగానే యూ బికమ్ ఫ్రీ. మరి కేవలం అడుగు పెడితేనే కాదు, కేవలం అడుగుపెడితే ఫ్రీ ఎందుకు? ఎందుకంటే ఏ ఉద్దేశంతో వచ్చేవి, ఎందుకు వచ్చేవి అది చాలా ఇంపార్టెంట్. ఏ ఉద్దేశంతో వచ్చిండు? కృష్ణ ఉపాసన లాలస. లాలస అంటే ఇది కోరిక, డిజైర్. ఏం కోరిక ఉండే? కృష్ణ ఉపాసన, నేను కృష్ణుని ఉపాసించాలనేది, ఆరాధించాలి. సో నారదుని కృష్ణుని ఆరాధించే వాపచ్చు కాబట్టి శ్రాప విముక్తుడైంది. ఎందుకంటే కృష్ణుని ఆరాధిస్తే ఏమవుతుంది? అనుగ్రహం వచ్చేస్తుంది. చర్చను లాస్ట్ టైం కృష్ణ సేవ తెలుపుతుంది, అనుగ్రహము, అనుగ్రహంతో సెక్యూరిటీ. అనుగ్రహం ఇస్తుంది, నిన్ను రక్షిస్తుంది, నీకు సెక్యూరిటీ ఇస్తుంది. ఎస్ఏఎస్
సేవయేయు అనుగ్రహించుటది అనుగ్రహంతో సంరక్షణ ఇంకా సంరక్షణతో స్థిరత్వం నాలుగు పాయింట్స్ మనం నాశనం చేర్చాం మీరు విన్నట్లయితే సేవ దేమొచ్చేసింది అనుగ్రహం వచ్చింది అనుగ్రహంతో సెక్యూరిటీ ఈ వ్యక్తి సెక్యూరిటీ విధులు స్థిరపడతాడు అవును లేదా అయ్యో ఇది లేదు అది లేదు స్థిరం ఉంటాడు అది ఆగమాగమవుతాడు అభద్రత భావం ఏమిస్తుంది ఆగమాగం చేస్తుంది కానీ నీకు తెచ్చుకోవాలి అన్నీ నువ్వేం టెక్స్టెస్కో అన్నీ నిండా ఉన్నాయి నీకు ఇవన్నీ సమకూరుస్తాయి ఏమంటే చెప్పు హాయిగా తిరుగుతావు సేవ నుండి అనుగ్రహం అనుగ్రహం నుండి సెక్యూరిటీ సురక్షిత సురక్షిత నుండి ఏంది స్థిరత్వం ఈ నాలెడ్జ్ తో కనుకనే నారుణ్ణి స్థిరంగా ద్వారకలో ఉండగలిగాడు కనుకనే ఈరోజు కావాల్సింది ఏంటి అందరికీ స్థిరత్వం నోబడీ స్టేబుల్ మానసికంగా ఎవరికి స్థిరం అన్నది లేదు లేను లేకెత్తుడు ఉండడేమో ఉండే ఎత్తుడు తొందర అస్థిరం ఉండదు కానీ వాళ్ళకంతది లేదు నేను ఫిక్స్డ్ డిపాజిట్లు పెడితే నేను చిక్కులు కట్టుకుంటే నేను ఇది చేస్తే నేను బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటే నేను స్థిరపడతా కాదు ఎందుకో ఫీల్ అవుతుంది ఎందుకంటే నాకు సేఫ్టీ ఉంది సెక్యూరిటీ వాళ్ళు నీకు చెప్తారు మా ఇన్వెస్ట్ చేయండి You'll be secure. No. అవన్నీ మోసపెట్టు ఏ డబ్బు నీకు సెక్యూరిటీ ఇవ్వదు ఏ కుటుంబ సభ్యులు నీకు సెక్యూరిటీ ఇవ్వరు కన్న తల్లిదండ్రి కానీ చేసుకున్న భార్య భర్త కానీ లేక అన్న పిల్లలు కానీ నీకు సెక్యూరిటీ ఎవరు ఇవ్వలేదు కేవలం మనకు అటువంటి ఒక మన భ్రమలో ఉంటాం అంతే ఈ ప్రపంచంలో జనాలకి ఎలా భ్రమ తీసుకున్నప్పుడు ఏ నాకు ఇల్లుంది కదా నాకు భూములు ఉన్నాయి కదా నాకు ఆస్తులు లేదు నాకు ప్రాపర్టీ కదా భర్త ఉన్నాడు కదా భార్య ఉన్నది కదా పిల్లలు కదా భార్య నాకు తల్లిదండ్రులు కదా చూస్తుంది యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ ప్రతి ఒక్కడు తనకు తననే రక్షించుకోవాలి తనకు తనని చూసుకోవాలి ఎవరు ఎవరు రక్షించారు ఎందుకు ఎందుకంటే వాళ్ళు కూడా అదే సమస్యలు ఉన్నారు నువ్వు ఒక మడుగులో ముంచుతున్నావంటే వాళ్ళు కూడా మడుగులో ముంచుతుండ్రు వాళ్ళు ఒకటే లేరు కదా సో నువ్వు మడుగులో ముంచుతున్నావు వాళ్ళు ముంచుతున్నారు ఇంకా నువ్వు అంటున్నావు ఇద్దరు ఇద్దరు ఒక్కరు ఒకరు హెల్ప్ 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 చేయు అంటారు భయపడు భయపడి ఉన్నా నేను ఉన్నా అది ఏముందో ఇది భ్రమ అందరూ ముంచుతున్నారు ఏమిటరు డోంట్ వరీ డోంట్ వరీ ఐఎమ్ దేర్ ఐఎమ్ దేర్ ఉన్నాం 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 ఇలా ఉన్నాం ఉన్నామని చెప్పారు ఆ నదిలో చెరువు లేదా వినాయకులు ఉన్నట్టు ఎప్పుడు ప్రతి ఒక్క వినాయకుడి దగ్గర పొంగుతుంది ఈరోజు మీ తెలుతుందా అన్నీ పొంగుతాయి పొంగుతాడు చుట్టు చుట్టూ మళ్ళీ మళ్ళీ అలాగే అందరూ ఈ సంసార సాగరంలో అందరూ పొంగుతుంది ఎప్పుడైతే మృత్యు తలుపు కొడుతుందో అప్పుడు నువ్వు యమధర్మరాజుకు లేక యమదూతలకు నువ్వు వజ్జేరదు కనిమడు ఏమంటారు రిషోత్ ఏమంటారు లంచమా నువ్వు లంచం పెట్టరాదు తొయ్యో తీసుకున్నా వెళ్ళి వచ్చేది తీసుకో కరెంట్ పోవడుకో తీసుకురా నువ్వు లంచం ఇయ్యరాదు నీ టైం వచ్చిందంటే నువ్వు ఎవరంగా నువ్వు ఒక రోడ్డు మీద కుక్కవిగా లేక గుడిసెల రోడ్డు మీద ఒక పేదవిగా లేకుంటే రతన్ టాటా అవ్వాలి You have to leave. నీకు అది వదిలేసి పోవాల్సిందే నువ్వు భారతరత్న అయినా లేక నువ్వు ఒక కాచి ముక్క అయినా నీ టైం వచ్చిందంటే మృత్యు ఎవరిని వేగించదు అందరినీ సమానం చేసుకుంటుంది యూ హ్యావ్ టు లీవ్ నువ్వు పోవాల్సిందే ఇంకా పోటీ అందరూ పోతారు కానీ ఏం తీసుకోకూడదు కేవలం సంపాదించి మందిపాలు చేసి ఇంకా ఆ మంది కూడా ఆలోచన పెట్టు రాసం రాస్తాను ఆ ప్రాపర్టీలు భూములు ఆగి ఉంటాయి చూస్తాయి ఇక్కడ రెడ్డి కొత్త
केवल पेर मारते कंधे लोअर मीद तल पेर मारते आस्ती प्रॉपर्टी कायदे मीद पेर मारते आस्ती अंदे भार्य भर्त पेर भर्त हो भार्य पेर मल को पेर तल्ली पैंरा को भार्य पेर आइंदा भार्य मल को पेर सो लाइफ एम नी केवल पेर एक्की कैंसल दिशर की सिक्योरिटी सिक्योरिटी केवल भगवंत कल सिक्योरिटी केवल भगवंत कल कृष्णुड़े कल ईवन देवता अत्य फस्ट देव आरोप मी मध्य इंका देवत मध्य तेड़े दी देवत कर्म नुनसरी देवत कोमट षापला किराणा षापल नवेत बाट पड़ताव ईद कि बाट पड़ते आ पक् सचिन ईद कि दीतर अयो एक् दीता चल दाने की देवतल नवे कर्म नी बाट पड़ो वाली अंत बल दट पूजा पूजा वाल पूजा पूजा नी अदृष्ट अंत अच्छित वो कागवत प्रथम स्कंध में प्रति मानव देशन प्रयत्न श्रीमद भागवत ऐदो स्कंध में नारद मुनि व्यास महर्षि संवाद में नारद प्रति मानव देश प्रयत्न चये मानव जन्म देश ब्रह्म लोक पड़ते पाता लोक वरकू ये लभ दाने कोसम प्रति मानव यहाँ ब्रह्म लोक पड़ते पाता लोक वरकूद लभ दाने कोसम दाने पा प्रति मानव ये प्रति मानव यू सुखम कोसम नारद सुखम कोसम यत्वसमें ये विधा मन दुखम कोसम प्रार्थिस्मो प्रयत्न चेलेमो कष्टपड़ेमो अगर वो अदे विधा सुखम कोसम प्रयत्न अवसर ले दाने समय में अभी खचित वे मुक्त वे उपवास उठा तुम रोज అమ్మా నాకు చికెన్ కొనే కానీ నీకు చికెన్ కొత్తా కొత్తురా అయితే కదా ఎవరు కోరుకుంటారా నాకు సులోచన హాస్పిటల్ అడ్మిషన్ కానీ పార్లర్ ఉండొద్దని జగించాల ఎవరు కూడా కోరుకోరు కానీ సులోచన హాస్పిటల్ ఖాళీగా లేదు ఎప్పుడు బెడ్లు ఫుల్లే ఉన్నాయి ఎందుకు మరి उल्टा अल्लाके अडमिशन अंत तुंदर प्रयत्न बड़ी प्रयत्न बिल्कुल डॉक्टर लेदा इंका रोज लेकिन पैदा मन सापे तेजे बिल अंदर बैठ पड़े प्रयत्न यानी एवर हास्पिटल को अंदर वस्तु కొందరు బయటపడతారు కొందరు బయటపడతారు కొందరు హాస్పిటల్కి బయటపడతారు కొందరు ఈ లోకంలోకి బయటపడతారు అదే విధంగా సుఖం కోసం కూడా ఎత్తించే అవసరం లేదు దాని సమయంలో ఎప్పుడేం రావాలో అప్పుడు అది ఖచ్చితం ఏం చేసినా చేయకుండా కూర్చుంటు ఉన్నా ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లగాడు అని పేరేంటి నాయుడువా
శంతను నాయుడు వారి అదృష్టం ఒక టాటా కంపెనీలో జస్ట్ జాయిన్ అయ్యి ఒకసారి అందరిలాగా అందరిలాగా అందరు యువకులాగా వారి టాటా కంపెనీలో పునరా జాబ్ కోసం జాయిన్ అయ్యిండు. కానీ వారిని ఒకరోజు రోడ్డు మీద హైవే మీద కుక్కలు బండ్లు బిర్రుగా నడుతుంటే కుక్కలు యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నాయి. కనుకనే ఆ కుక్కలకు ఒక రేడియం బెల్ట్ మెడల్ ఎత్తే ఆ చీకట్ల డ్రైవర్లకు కనిపిస్తే కనీసము వాళ్ళని కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు, ఆ కుక్కల పానాలు దక్కుతాయి అనే కోరిక వచ్చింది వాళ్ళకి. ప్లాన్ వేసిండు అన్ని కుక్కలకు బెల్ట్ వేయాలని. సో ఆ ప్రపోజల్ తీసుకొని ఆ పిల్లడు ఏం చేసిండు, ఈ రతన్ తాడు దగ్గర చేసిండు. ఆ రతన్ తాడు ఆయన నిన్న కుక్కలకు ఇష్టం, గోవా పోతే రోడ్డు మీద కుక్క ఎమ్మడబడి ఎంతో కుక్క రోడ్డు కుక్కరే వెనక నడుతుంది, అబ్బా ఈ కుక్కను ఎమ్మడ పడుతుందా నా వెనక కత్తుంది, ఆ గోవాకి వెళ్ళదని తీసుకొచ్చి బొమ్మలో జాగ్రత్త చదువుకున్నాడు. ఆయన ముందే కుక్కలని ఇష్టం. ఈ ప్లాన్ ఇన్నేసరికి అబ్బా పిల్లోని ఐడియా ఎంత మంచి ఉంది, పిల్లోని ఆలోచన ఎంత మంచి ఉంది అని ఏమైంది, ఆ పిల్లోని తన పర్సనల్ సెక్రటరీగా తన పర్సనల్ కొడుకులుగా చదువుకున్నాడు. ఇప్పుడు ఆ మొత్తం టాటా కంపెనీకి వాడే జనరల్ మేనేజర్ వచ్చాడు. ఆ కంపెనీలో ఎందరో ముసలైపోయినారు, ముసలు కావచ్చు జనరల్ మేనేజర్ అవుతామని. కానీ ఎవరైనా ఆ 30 ఏళ్ళ పిల్లోడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఇంకో సంఘటన ఏమంటారు, ఎందుకంటే ఎంత మీద అంతం వెళ్ళలేదు, ఎందుకంటే మన జీవితాన్ని మన విలువైన సమయాన్ని ఈ మానవ జన్మం యొక్క ఉద్దేశం ఏముందో తెలుసుకోక ఆ లక్ష్యం ఏందో తెలుసుకోక మనం దేన్ని ఉదయిస్తున్నాము, పైసలు ప్రాపర్టీలు భూములు ఆస్తులు వీళ్ళని సంపాదించరు వీళ్ళని కూడబెట్టుకోవడము ఇంకా వీళ్ళను భద్రంగా కాపాడుకోవడం మొత్తం జీతం గడిచిపోతుంది. ఆలోచనలు లేవు, ఎట్లా వీడు ఉండే ఆడు ఉండే ఎట్లా ఇది ఎట్లా అది ఎట్లా ఈ ప్లాన్లు ఆ ప్లాన్ ఈ ఇన్వెస్ట్మెంట్లు ఆ ఇన్వెస్ట్మెంట్లు మొత్తం తినమంతా అదే లెక్కలు అవుతున్నాయి. జపం చేసే టైం పూసలు లెక్క పెట్టాలి కానీ పైసలు లెక్క పెడుతున్నాం. ఇప్పుడు మా ఊర్లోనే ఒకరు కాపుల ఫ్యామిలీ మాకు పరిచయం ఉన్నది, 50 సంవత్సరాల వరకు ఒక సంతానం లేదు భార్య వద్ద, కనీసం లేదు లేదంటే 9 కోట్ల 8 9 10 కోట్ల ఆస్తుంది భూములు. ఇక చివరికి ఒక పిల్లని దత్త తీసుకున్నాడు. అందరు కనిపించింది ఏం దోస్తా పుట్టిండడు లేదు, అడు ఎక్కడ పుట్టిండో ఓన్ పుట్టిండో ఎవరికి అన్నారో ఏం చేసిండో వాళ్ళు దత్త తీసుకున్నారు. ఇప్పుడు వారు ఎవరు, వాడు 9 కోట్ల ఆస్తికి వాడు అంటే నిన్ను ఓడదలని అని పారేసిపోయిన వాళ్ళు. కానీ వాడైపోయిండు 9 కోట్ల ఆస్తుల రాజు అయిపోయాడు. కానీ ఇంత ఎన్ని రోజులు 3 నెలల వరకు ఆ పిల్లోడు ఇప్పుడు 15 సంవత్సరాలు వాడు సరిగా నడడు వాడు మాట్లాడు వానికి 1 పుట్టికలు తెలియదు చెప్పు. ఏమైంది, వాడు పడ్డాడు గంపల పడ్డాడు కానీ అరిసెలు పొల్ల గంపల పడ్డాడు, కారపొడి గంపల పడ్డాడు. అంటే ఏంటి, వాడు 9 కోట్ల ఆస్తులైతే పడ్డాడు వాడు కానీ ఏమిలా వానికి మలమూత్ర విసర్జన చేసుకో తెలియదు, వాడు 9 కోట్ల ఆస్తి సంపాదిస్తుంది. అయ్యో నీ తెచ్చుకోవడం ఇట్లా అయిపోయాయి మళ్ళీ ఇంకొని వాడికి వచ్చాడు. వాడు ఇప్పుడు 8 9 ఇళ్ళడు ఆ పొరడు ఈ 15 ఏళ్ళ పిల్లల్ని పటాపడ చంపుతాడు. రాజు ఎవరైండు, ఈ 9 ఏళ్ళ సెకండ్ పిల్లడు. ఆడ ఎవరు పుట్టిండో ఎక్కడేమైండో నా హీజ్ ద కింగ్ ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ 9 crores. వాడు ఎంత పసేసిండు, వాడు ఏం కష్టపడ్డాడు,
మనకి కష్టపడితే డబ్బు సంపాద తప్పత్తది కానీ వీడే కష్టపడ్డాడు వానికి 9 కోట్లు ఎట్లా వచ్చింది అన్ని రాట వాని అదృష్టం అదే ముందొచ్చుతోంది ఇప్పుడు ఇంకోకోలు చెప్తాను ఈ డబ్బు సంబంధించి కాదు ఇంకోకోలు ఇక్కడే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఒక పరిచయం ఉంది మా ఊళ్ళో అనేది వాళ్ళు 45 సంతానం లేదు 45 మీరు సంతానం లేదు లేదని చివరికి ఒక పిల్లని దత్తత తీసుకున్నారు 45 వయసు ఆ పిల్లని తెచ్చుకున్న సంవత్సరం లోపే 20 సంవత్సరాల నుంచి కాన్పురాలు ఆ పిల్లని తెచ్చుకోసరికి ఇప్పుడు ఇద్దరు ఉంటారు అక్కడ ఒక కొడుకు ఇద్దరు ముగ్గురి పిల్లలు హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ దీన్ని ఎట్లా చెప్పచ్చు 20 ఏళ్ల వరకు సంతానం లేని వాళ్ళకు డాక్టర్ చుట్టూ తిరిగి తిరిగి హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి ఈ మంత్రగాడు ఆ మంత్రగాడు ఈ మందులు ఆ మందులు ఇది అది ఇక్కడ ఎక్కించుడు అన్ని వేసి 20 ఏళ్ళు సంతానం కాలేదు ఈ పిల్లలకి సంవత్సరం లోపే చెప్పండి హౌ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ దీన్ని ఎట్లా మనం చెప్పగలం డబ్బు కానీ పైసలు కానీ ఏమన్నా కానీ జీవితంలో ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఇది మన రాత ఇక్కడ కర్మ ఉంది సమయ సే పెహలే ఆర్ నసీబ్ సే జ్యాదా సమయం కంటే ముందు నీ అదృష్టం కంటే ఎక్కువ నీకు ఎన్నడెందుకు ఉండేది ఎప్పుడు ఎంత రావాలో వస్తుంది ఎప్పుడు ఎంత పోవాలో అది కూడా పోతుంది కనుకనే ప్రిపేర్ అయి ఉండాల్సి ఇంకా ఈ మానవ జీవితం దేనికోసం ఉందో దాని విషయం ఆలోచించి దానికోసం ప్రయత్నం చేయాల్సి ఈ వీటి కోసం కాదు ఎట్లా ఎనీ వేట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఏది రాదో ఏది రాతల లేదో ఇంకా ఏది రాదో రాత లేదు కాబట్టి నో రాత నో రాత రాత లేదు కనుక అది రాదు దానికోసం ప్రయత్నం చేయాల్సి అదేంటి అది భగవంతుడు అది బ్రహ్మదేవునికి వెళ్ళే పడితే బ్రహ్మలోకంలోకి వెళ్ళి పడితే పాతాల లోకం వరకు కూడా దొరికేది కాదు బ్రహ్మలోకంకి వెళ్ళి పడితే పాతాల లోకం వరకు 14 లోకాలల్లో నీకు సుఖము దుఃఖము ఐశ్వర్యము అన్ని వచ్చింది కానీ భక్తి మాత్రం లభించేది సో యూ హ్యావ్ టు వర్క్ ఫర్ దట్ దాట్ విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఈవెన్ ఫ్రమ్ బ్రహ్మలోక డౌన్ టు పతల్ లోక యూ హ్యావ్ టు వర్క్ ఫర్ దట్ సో కనుక ఎట్లా దీన్ని పని చేస్తే నువ్వు పని చేయకుండా కేవలం చెప్పిన పోయినవారం కాకతాళ న్యాయాన్ని ఆ పండెట్లను మక్కింది మొత్తం మక్కింది ఇప్పుడు రాత్రి ఉంది అంతే అంత మక్కింది ఆ కొమ్మ మీద వచ్చి ఒక కాకి ఆలింది అంతే ఆ కాకి వచ్చి ఆలేసరికి ఆ పండు పడ్డది కింద మంది ఒకటి చూసినవా కాకి వచ్చి ఆలింది కనుకని పండు పడ్డది నేను 9 రోజులు వర్క్ చేసినా నేను పూజలు చేసినా నేను ఇది తెచ్చిస్తున్నా నేను అది చేసినా కనుకనే నా కోరికలు నెరవేర్చింది అదేంటి నువ్వు చేసే పూజలు తప్పలేదేంటి కాకాలుడు నువ్వు చేయకుండా పండు మక్కింది ఆ సమయంలో నీకు ఆ జరగాల్సిందే నువ్వు చేయకుండా జరుగుతుండేది కానీ మనం లింక్ పెడతాము కాకి అలచి ఒక్క కాకి కొమ్మ మీద చాలింది పండు అది రాలింది ఇట్ ఈస్ సింప్లీ కోయిన్సిడెన్స్ మనం తెలియదు తెలియదు కాకతాళ న్యాయం తీసుకోండి కాకతాళ న్యాయం శాస్త్రంలో కొన్ని న్యాయాలు ఉన్నాయి సమ్ లాజిక్స్ దిస్ ఇస్ కాల్డ్ కాకతాళ న్యాయం కానీ ఏమైతుంది లేదు కదా 9 రోజులు మొత్తం చేసిన నేను ఈ పూజ చేసిన నేను ఇటు పోయినా నటు పోయినా లేకపోతే ఇక 10 మంది చెప్తావు మీరు కూడా చేయండి ఆ 10 లోకి వెళ్ళి వాళ్ళు చెప్తారు ఆ 10 ఒక్కడికి వెళ్తారు మళ్ళీ లాటరీ వాడిని కూడా కాకచ్చి ఆలుతుంది కాకి ఆలకపోతే పండు రాలేదు ఏ చేసేం రాలేదు పోయేం రాకుంటారు కానీ కాకచ్చి ఆలిందా రాలిందా ప్రచారం ఎట్లా నడుతుంది ఎనీవే వాజ్ గోయింగ్ టు హ్యాపన్ Anyway, it was going back. It is simply coincidence.
तो కనుకనే సెక్యూరిటీ కేవలం భగవంతుడే కలిగి ఉంటాడు. అంతవరకు ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఏ వస్తు విశాల వ్యక్తిలో మనకు సెక్యూరిటీ ఇచ్చే సామర్థ్యం లేదు. బికాజ్ దే దెమ్సెల్ఫ్ ఆర్ ఇన్సెక్యూర్. సో వాట్ సెక్యూరిటీ విల్ దే ప్రొవైడ్ టు యూ? వాళ్ళ వాళ్ళే కింద మీద ఉన్నారు. సో వాళ్ళు మనకి ఏం చేస్తారు? సో కనుకనే మనతో పాటు ఇంకోటి చెరువులో కుంగుతూ ఉంటే వారికి హెల్ప్ హెల్ప్ అనకుంది, వాడు ఏం చేయలేడు. ఎవరు చేతి పట్టారే ఒడ్డు మీద ఉంటుంది, చెరువు బయట ఉన్నవానికి చేతి పెట్టి హెల్ప్ ఎత్తనాలి. ఆ ఒడ్డు మీద ఉన్న వ్యక్తి, ఆ చెరువు బయట ఉన్న వ్యక్తి మనకు చేతిచ్చో తారిచ్చో ఏదో ఇచ్చో మనను బయట తీయగలుగుతాడు. మనతో పాటు ముంగట్లు రాదు. భాగం చెప్తుంది దేహపత్ర కళాదిషు ఆత్మసైన్యేషు అసత్స్వపి. ప్రతి ఒక్క మానవీయ సైన్యం, తన కుటుంబము సైన్యం. ఎటువంటి సైన్యము? ఓడిపోయే సైన్యం. ఓడిపోయే సైన్యాన్ని నువ్వు ఆశ అడుగుతున్నావు, వీళ్ళ వీళ్ళ సహాయం ఉంటే నేను గెలుస్తాను. అరే వాళ్ళే ఓడిపోతున్నారు, స్ట్రగ్లింగ్. సో వాట్ కెన్ దే హెల్ప్ యూ? సో కనుకనే వి హ్యావ్ టు డిపెండ్ ఆన్ కృష్ణ. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి, ఇంకా చివరికి ఆధారపడాల్సింది కృష్ణ. సో కనుకనే నారదుని ద్వారకలో రావడం కారణం ఏంటి? కేవలం కృష్ణుని సేవ చేసుకునే ఉద్దేశంతో వచ్చిండు, మిగతా ఏ ఉద్దేశాలు లేవు. నో అదర్ డిజైర్. కృష్ణ ఉపాసన లాలస. ఆ కృష్ణుని సేవ చేయాలని లాలస ఉంది. కాబట్టి ఏమైంది? అతడు శ్రామ విముక్తుడై కొన్ని రోజులు ద్వారకల ఉండగలిగిండు నిరంతరంగా, వితౌట్ ఫెయిల్, వితౌట్ బ్రేక్. దాని తర్వాత ఒక రోజు నారదుని వసుదేవుడి ఇంటికి వెళ్ళిండు. వసుదేవుడి ఇంటికి వెళ్ళేసరికి నారదుని దర్శనం చేసుకుని వసుదేవుడు చాలా కృతార్థుడైపోయాడు. అప్ప ధన్యుడై, అయ్యా మీరు మా ఇంటికి వచ్చింది అని ఎంతో ప్రేమతో ఎంతో గౌరవంతో నారదునిది స్వాగతం పలిచింది. చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు మహనీయులు మన ఇంట్లో ఏం చేయాల్సింది? ఫస్ట్ మనకి ఎన్ని దుఃఖాలు ఉన్నా ఎన్ని బాధలు పక్క పెట్టుకొని నవ్వుతూ వాళ్ళని అంటారు కదా వైష్ణవులు మన ఇంటికి వచ్చిండ్రంటే, వాళ్ళని చూసి కనీసం ముఖమే నవ్వకపోయినా అది అప్రదపడాలి. మీ మనసులో ఏమైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు వైష్ణవులు, వాళ్ళు మా ఇంటికి వచ్చిండ్రు. నీకు ఏం లేకున్నా, నీ ఏం సోమతి ఏ సమర్థం లేకున్నా కనీసము నవ్వు. నువ్వు నవ్వలేవంటే స్వామివారి అనుగ్రహం. వసుదేవుడు ఎంతో ఆనందంగా మా ఇంటికి వచ్చారు. సో కనుకనే సాధు పురుషులు మా ఇంటికి వస్తే, సాధు సంతి ఏతి గరా తోచ దివాళి అని దసరా సంత తుకరా మహారాజు రాస్తుడు. సాధు సంతులు ఏ రోజు ఇంటికి వస్తారో అదే రోజు దసరాకి దిగిపోలాడు. సాధు సంతి ఏతి గరా, ఏతి అంటే రావడం ఎక్కడికి, గరా ఇంటికి, తోచ దివాళి అని దసరా. అంటే మనం దసరా దివాళి ఎట్లా ఘనంగా జరుపుకుంటామో సాధు పురుషులు మన ఇంటికి వస్తే అంత ఘనంగా మనం పట్టు జరుపుకోవాలట. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు సర్వసాధారణంగా ఎవరింటికి పోరు. వాళ్ళు ఎందుకు పోరు? ఎందుకంటే ఏమవసరం వాళ్ళకు, ఏమవసరం ఉంది పోయాడు వాళ్ళకు? గృహస్థులను ఏమాశించేది ఉంది? ఎందుకని పోతారు? ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడి మీద ఆధారపడరు. ఉన్నా లేకున్నా సంతోషంగానే. కనుకనే ఎవరి ఇంటికి, వీళ్ళ ఇంటికి పోతే వీళ్ళకి మరి పెడతారేమో, నాకు తిరగిస్తారేమో, నాకు బట్టలు ఇస్తారేమో, నాకు డబ్బు ఇస్తారేమో, నాకు కట్నం పెడతారేమో, ఈ ఆశ లేదు. సాధు పురుషులు గృహస్థుల ఇంటికి పోతుందంటే అది కేవలము ఇవ్వడానికి. ఇది సాధుల పని. సాధులు తీసుకున్నారు కాదు, వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇచ్చే గుణం లేకపోతే నువ్వు సాధువు కాలేవు. యూ కెనాట్ బి కాల్డ్ ఎస్ సాధు. నీకు ఇచ్చే గుణం లేకపోతే
కానీ ఇవ్వడానికి నేను ఉండదు కదా. కనుకనే సాధపురుషులు ఏమిత్రు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చేసిన తపస్సులు వ్రతాలు దాని యొక్క ఫలములను వాళ్ళు గ్రహస్థులకు దానం చేస్తారు. దానికోసం సాధపురుషులు గ్రహస్థుడు లేకుండా అవసరం లేదు. కనుకనే కృష్ణుని నామకరణ రోజు మీరు మీ పిల్లల పేరు పెట్టుకోవాలంటే ఎంతో పెద్ద ఫంక్షన్ చేసుకుంటారు, పెద్ద పెద్ద హాల్ బుక్ చేసుకుంటారు, వీళ్ళకు ఫోన్లు వాళ్ళ ఫోన్లు వీళ్ళని రప్పించుకోవడం వాళ్ళు రప్పించుకోవడం. కానీ సృష్టికి మొదటి వ్యక్తి దేవాది దేవుడు, అతన నేమింగ్ సెరమనీ ఎక్కడ జరుగుతుంది? ఏ ఫంక్షన్ కాదు, ఎక్కడ? గోశాల. కృష్ణుంది నామకరణ కదా నేమింగ్ సెరమనీ, నామకరణ ఉత్సవం ఎక్కడ దొరుకుతుంది? గోశాల. మరి ఎవరెవరు ఉన్నారు? ఎవరు లేరు, నలుగురే. నంద మహారాజు, యశోదమాత, రోహిణి దేవి. నాలుగు వ్యక్తి ఎవరు? గర్గముని, వసుదేవుడు. మథురకి వెళ్ళే గర్గము నప్పించిన అయ్యా నేను వెళ్ళి మా పిల్లలకు పేరు పెట్టినట్లేదు. గోశాల కేవలం గౌలుండే చుట్టుపట్టు, గౌలు గౌ పేడ గోమూత్రము ఆ మధ్యలో వీళ్ళు నలుగురు, మిగతా ఎవరు లేరు. ఇది ఎవరిది నేమికి సరిపని? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఇంకా మనము చిన్న చిన్న దోమలు చిమ్మ లాంటి వాళ్ళము, మనం ఉండము నా ఫంక్షన్లు మా పిల్లల ఫంక్షన్లు చాలా పెద్ద ఘనంగా జరగాలి. గర్గముని గోకులంలో అడుగుపెట్టి నంద మహారాజు ఇంకొకసారికి నంద మహారాజులో పెద్ద పండుగ ఎందుకు? మహత్ విచలనాం గృహిణాం దేన చేతసాం. మహత్, మీలాంటి మహాత్ములు విచలనాం నృణాం, వాళ్ళు ఎప్పుడు ఏమిస్తారు? వాళ్ళు విచలిస్తూ భ్రమణం చేస్తూ ఉంటారు. దేనికోసం? గృహిణాం దీన చేతసాం. మీరు మాలాంటి గ్రహస్థుని ఎందుకు వస్తారు? మీరు మాలాంటి జనల మధ్య ఎందుకు వస్తారు? ఎందుకంటే మేము సంసారంలో చిక్కిపోయి సంసార బాధ్యతలు నెరవేరుస్తూ మళ్ళీ మొత్తం మునిగిపోయినాము. దీన చేతసం ఆ చైతన్యం మొత్తము కుంగిపోయింది. మాకు జీవితం మీద లక్ష్యం ఏంటో తెలియదు, సంసారమే. భార్య పిల్లలు సంసారం కుటుంబమే మా జీవితం అనుకొని మా జీవితం యొక్క లక్ష్యాన్ని మేము మర్చిపోతాము. కనుకనే మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు? మాకు మధ్యలో మా జీవితం యొక్క పరమ లక్ష్యమేందో మీ యొక్క బోధనాల ద్వారా, మీ ఉపదేశాల ద్వారా, మీ సూచనల ద్వారా మాకు మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఇది వాళ్ళు ఇచ్చేది. సాల్వ్ ఇచ్చేది ఏంది? జ్ఞానం. కానీ ఇప్పుడు జ్ఞానం ఇవ్వరు కదా, సాధువు ఏం వరకు చూస్తారు? నా బిజినెస్ మంచిగా అడుగుతుందా, మా ఇంటికి రండి, మా ఇంట్లో అడుగుపెట్టుంది, మా దుకాణం అడుగుపెట్టుంది, మా కూర్చొని కూర్చోబోయి తెలుసు, మా గల్లా కదా మీ దుకాణంలో కలిసి కూర్చోబోయి ఎందుకు? సాధు కూర్చున్నాడా ఇక కదా మీ గల్ల ఎప్పుడు నిడుతూ ఉంటుంది? మా బిడ్డలు చేయటువంటి కొంచెం పెళ్ళెత్తలేదు, ఇక్కడ చదవట్లేదు. ఇది కాదు చదువు, పది ఎంత బోగా చదువు, ఎంత బోగా చదువు. ప్రామాణికమైన నిజమే సాధు ఇస్తాడు, కేవలం జ్ఞానం ఇస్తాడు. ఏ జ్ఞానంతో మీ సంసార బంధనాలకలే విముక్తులు అయి మీ జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని పొందగలుగుతారో అటువంటి దివ్యమైన జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తే ప్రామాణికమైన సాధువు. ఇంకా ఎందుకు? ఎందుకంటే అది కర్మ ద్వారా నిర్ణయించబడలేదు. మిగతా సాధువు చేపెట్టినా పెట్టకున్నా, నేను చెప్పాను ఒకసారి ఎట్లా సత్సంగం చెప్తున్నా, ఒక లక్ష్యం స్వామీజీ మా పాపను ఎత్తుకో, మా పాపను ఎత్తుకొని, మా పాపను ఎత్తుకున్నారు, మా కొడుకుని ఎత్తుకొని ఎత్తుకొని ఎత్తుకున్నారు. నేను అదో నేను ముట్టాను, పిల్లలు ముట్టా. లేదు మీరు ఒక్కసారి ఎత్తుకోరు, మీరు ఒక్కసారి ఎత్తుకున్నారు చెప్పడం పడ్డది. నేను సరే ఎత్తుకుంటా, కానీ మీకు జాగ్రత్త పరుస్తుంది ఏంటి?
నేను అమ్మాయి అబ్బాయి అంటే అబ్బాయి అబ్బాయి ఎత్తుకొని సాలేదు నేను ఎత్తుకున్నా కానీ మీకు జాగ్రత్త ఎత్తున్నా నేను ఈ పాప ముట్టినట్టే ఈ బాబు ముట్టినట్టే ఎత్తుకున్నట్టే వాడు నాలుగైతాడు సో ఆమె అనిపించింది నాలుగంటే ప్రభు చేత డాక్టర్ ఉన్నాడు సర్జన్ ఉన్నాడు సో నా కొడుకు కూడా నాలుగంటే అట్లనే సర్జన్ అయితేడేమో అని ఎత్తుకుని స్వామి ఏం లేదన్నమాట నేను అర్థం చేసుకున్నాను నాలుగంటే ఇగో ఇట్లా ఈ హెయిర్ స్టైలు ఈ డ్రెస్ కోడ్ ఇట్లా తయారు నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మళ్ళీ రెండు చూడలేదు ఆ బాబు అసలు మళ్ళీ వెళ్ళిపోయింది వద్దు ఇటువంటి ఎవరు వద్దు నేను ఆ బాబుని ఎత్తుకున్నా ఎత్తుకోకున్నా వాడు ఏం కావాలో ఇక్కడ ఇటువంటి ఒక తల్లి తండ్రి ఏమేశారు వాళ్ళ చిన్న కొడుకుని ఎత్తుకొని ఒక స్వామి స్వామి మా కొడుకు జాతకం కూడా చెప్పండి ఇప్పుడు పెద్దవారికి ఏమవుతాడు స్వామి జాతకం చూసేది అన్ని పంచాంగాలు చూసుకున్నాం కొడుకుంది మీ బాబుది అదృష్టం చాలా మంచిగా ఉంది ఏం మంచిగా ఉంది పిని వెనుక ముందు చుట్టుపట్టి ఇప్పుడు బండ్లు బండ్లు ఉంటాయి అన్నాడు కార్లు బండ్లు ఉంటాయి తొమ్మిది అనిపించింది ఇప్పుడు చాలా ధనిపడేదేమో బండ్లు ఎవరు ఉంటాయి ఎక్కడ చుట్టండి వెనుక ముందు చుట్టుపట్టు బండ్లే ఉండేది మీకు చాలా సంతోషపడదు ఆ బాబు పెద్ద విధములే ట్రాఫిక్ పోలీస్ అయ్యాడు ట్రాఫిక్ పోలీస్ అయిన డ్యూటీ ఎక్కడ ఉంటుంది సిగ్నల్ గడ్డ ఇక సిగ్నల్ గడ్డ సరైనది ముందు వెనుక ఈ పక్కన ఆ పక్కన ఏమున్నాయి అన్ని బండ్లే బండ్లు ఉన్నాయి కనుకనే సాధు వరం ఇచ్చినా ఇవ్వకుండా భౌతికమైన విషయాలు జరగాలనే జరుగుతాయి సాధు నిజమైన వరం ఏంది నీ కర్మలో నీ రాత్రి ఏది లేదో దాన్ని ప్రసాదించు భక్తిది రాత మీరు ఎక్కున్నట్టు మరి జపం చేయని లేదు నా అదృష్టం లేదు అందుకనే జపం చేస్తలేను అని మందిరం రా అంటే ఇక మా అదృష్టం లేదు అందుకని అత్తలేము అరే నీ అదృష్టం లేకుండా కానీ సాధు పురుషులు భక్తులు నీ అదృష్టాన్ని వాళ్ళు ఏమిస్తారు కొత్తగా రాత్రు అందరి వల్ల రమ్మటం నేను నీ రాత లేదు కానీ సాధు పురుషులల్లా సామర్థ్యం శక్తి ఉంది వాళ్ళని రాతను రాయగలుగుతారు వాళ్ళు నీ కర్మను మార్చగలుగుతారు ఎందుకు మార్చగలుగుతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గుండెలు వాళ్ళ హృదయంలో భగవంతుని పెట్టుకొని వాళ్ళు తిరుగుతుంది నిరంతరము భగవంతుతో ఐక్యమే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏది కోరుకున్నా వాళ్ళు ఏది తలుచుకున్నా ఆ భగవంతుడు వాళ్ళ గుండెలను భగవంతుడు ఖచ్చితమే ఆ కోరికను నెరవేరుస్తారు కనుకనే సాధు పురుషులతో జాగ్రత్త ఉండాల్సింది వాళ్ళని సంతోష పెడితే ఆ భగవద్ అనుగ్రహం వచ్చింది కానీ వాళ్ళని బాధపెట్టవా వాళ్ళు బాధపడరంటే భగవంతుడు బాధపడతారు ఇక భగవంతుడు బాధపడుతున్నది పరిస్థితి భగవంతుడు బాధపడితే నీ పరిస్థితి ఏంది నువ్వు ఎవరు రక్షించలేదు కనుకనే సాధు పురుషులతో మనము వరాలు పొందచ్చు శాపాలుగా పొందచ్చు అది మన మీద ఉంది మనం ఏ విధంగా వాళ్ళను గౌరవిస్తామో లేక వాళ్ళను దూషిస్తామా అవమానిస్తాం నిందిస్తాం ఇది కలపారు కార్తీక మాసం వస్తుంది ఇంకొక వారం అయితే కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో కృష్ణుడు ఆ యమలార్జున వృక్షాలను ఉద్ధరింపిండు రెండు వృక్షాలు కొన్ని యుగాల నుండి ఆ నందమహారాజ్ వాక్యంలో వృక్షాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు ఎవరు కువే నుండి ఇద్దరు పుత్రులు మణిగిరి నలుగురు తో యశోద మాత కృష్ణుడిని కట్టి లోపలికి వెళ్ళిపోయింది తన పని చూసుకుంటుంది కిచెన్లో కృష్ణుడు ఆ వృక్షాలు చూస్తుంది ఆ వాకిల్ మీద వృక్షాలు ఏమంటుండు వాస్తవంకు నాకు మీతో ఏం సంబంధం లేదు మీకు నాకు ఏం సంబంధం లేదు ఎందుకు మీరు నా భక్తులే కాదు నా సంబంధం ఏది ఉంటుంది నా సంబంధం కేవలం నా భక్తులతో పాటు భక్తులు తప్ప నాకేమో ఈ ప్రపంచంలో మిగతా ఎవరన్నా తెలియరు కానీ మీకు నాకు ఎలాంటి సంబంధం లేకున్నా ఈరోజు మీరు నా భక్తులు కాకుండా ఈరోజు నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను ఎందుకు
ఎందుకంటే నా ప్రియమైన భక్తుడు నారదుని మీకు మాట ఇచ్చిండు ఏమని నా చేత మీకు ముక్తి లభిస్తుందని కనుకనే నా భక్తుడు మాట ఇచ్చిండు కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని ఉపదేశిస్తాను అని చెప్పి భగవంతుడు ఆ చెక్క రోకల్ని రెండు వృక్షాల మధ్య తీసుకొని ఇరికించి ఆ తాడబట్టి లాగించుడు ఆ రెండు వృక్షాల కింద పడగొట్టిండు ఆ రెండు వృక్షాలు పడిన వృక్షాల కలే ఈ మణిగ్రీవైన తలకు వేరే బయటకు వచ్చేసి స్వామివారిని ఇస్తూ పడడం వల్ల మళ్ళీ స్వర్గం ఉంది ఇట్లా సాధ్యమైంది వృక్ష యోనిలో ఉండి జన్మ జన్మాల నుండి వృక్షంలో ఉండి యుగ యుగాల నుండి వర్షము చలి గాలి వేడి తట్టుకుంటా కొన్ని యుగాలు అంటున్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి స్వర్గలోకం వెళ్ళిన కారణం ఎవరు వాళ్ళ శక్తి వాళ్ళ సామర్థ్యమా వాళ్ళ తపస్యనా కాదు ఇది కేవలము నారదుని యొక్క అనుగ్రహం కనుకనే భక్తులతో మన వ్యవహారం ఎలా ఉంటుందో అదే మన గతి అవుతుంది తిరిగి సాధు కూర్చోమంటే వచ్చినట్టే మన అందుబాటులో వచ్చిందంటే మనకు కనబడుతుంటే మనం ఎంతో సంతోషంగా స్వాగతం కలిసింది వసుదేవుడు అంతే ప్రేమ కొద్ది స్వాగతం స్వాగతం కాదు మంచి పీఠం మీద కూర్చునబెట్టి రెండు చేతులు జోడించి తన తలను వాంచి నారదుని పాదపద్మంలో తన తలను వాంచి నమస్కరించి కొన్ని విషయాలు ప్రశ్న ఇది సాధత ఏం చేయాలి ఫస్ట్ మంచి మాట మన పరిస్థితి లేకపోవచ్చు కానీ ఏ పరిస్థితి ఉండాలి అంటే ఏం లేకుండా మన ఇంట్లో కనీసం రెండు మంచి మాటలు అనగ కనీసం ఒక మొత్తం నవ్వులు చిరునవ్వు అన్న ఫస్ట్ నవ్వు నవ్వు పైసలు అవసరమా ఎవరు నవ్వచ్చు మాటలకు పైసలు అవసరమా ఎవరు మంచి మాట మాట్లాడచ్చు నాటి కాలంలో ఊళ్ళల్లో ఏం చదువు తెలియదు రాను ఇంటికి చుట్టూ వచ్చారంటే ఏం చేస్తున్నాను ఫస్ట్ ఒక ముంతెడు నీళ్ళు దేనికి కాలు అడపడానికి వాళ్ళు కాలు అడిపే లోపు సెకండ్ ముంతెడు లేకపోతే దేనికోసము తాగడానికి ఫస్ట్ కాళ్ళకు ముంతెడు నీళ్ళు రెండోది తాగడానికి ముంతెడు నీళ్ళు మళ్ళీ వాళ్ళు నీళ్ళు తాగలోపు మంచం వేసి కూర్చుని పెడుతున్నారు మళ్ళీ ఇంట్లో ఏది ఉన్నది ఫస్ట్ ప్రశ్న ఏది చేయగలరు తిను ఏమున్నా అన్నం మెతుకులున్నా ఏం లేకున్నా కారం మెతుకులున్నా కానీ పెట్టి పెట్టుకుని ఫస్ట్ ఇప్పుడు చుట్టం రావడానికి చెప్పిన బడిలో బడిలో ఉంటుంది మూడన్నర మూడు పెట్టాలా ఇప్పుడు కాలు అనే పద్ధతి లేదు శ్మశానంలో వచ్చినా కానీ మరి ఇట్లా తప్పదు నేను MBBS ఉన్నప్పుడు ఫస్ట్ ఉన్నప్పుడు వారానికి మూడు రోజులు నేను కాలేజ్కి వెళ్తే మా అమ్మ ఫస్ట్ బయట సామ్యం ఉంటుంది ఎందుకు ఆ డిసెక్షన్ చేసి శాలం మేము కొట్టుంటే కదా శాలం కూడా వచ్చినావా పోషించినా ఫస్ట్ బయట సామ్య ఆ బ్యాగ్ ఉంటుంది బయట వాళ్ళు సామ్యస్లో పడి కానీ ఇప్పుడు ఏం లేదు శ్మశానంలో పోతారు అట్లా ఓళ్ళు కాయడం లేదు ఓడి ఏం చేసినారు ఇంకా శ్మశానంలో పోయి ఇంకా ఇంప్రూవ్ అవుతారు లీల్ అవుతారు వాస్తవంగా 13 రోజుల వరకు ఎవరింటికి మాట్లాడేది వెళ్ళగాని వాళ్ళ లీవ్ రాకూడదు షుడ్ నాట్ ఈవెన్ డ్రింక్ వాటర్ 13 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్తే మందలించి వెళ్ళగాని నీళ్ళు కూడా రాకూడదు అది పద్ధతి కానీ ఇప్పుడైతే అటు శవం నడుతుంది పక్కన కూల్ క్యాన్ తీసుకొని నడుతుంది మధ్య మధ్యలో వాళ్ళు ఎంతో ఏడ్చి ఏడ్చి నడిచి నడిచి అలసిపోయినట్టు వాళ్ళు నీళ్ళు ఇంకా ఒక్కొని కంటికెళ్ళి ఒక నీళ్ళు నీళ్ళు తీర్చుకోవాలి అది ఒక్కొని నడుచుకోవడం లేడు వాళ్ళకు కూల్ క్యాన్లు ఒకళ్ళు సేవ అదే కూల్ క్యాన్ గ్లాస్ పట్టుకొని సర్వింగ్ చేస్తాం ఇంకా ఇల్లు తాగకుండా తీసుకుంటారు ఈ పిల్లలు ఎంత దూరం అయినా కానీ కాదు తొందరగా తొందరగా కానీ డబ్బులు వేసుకుంటారు ఆ డ్రైవర్కి ఎంత దూరం తొందరగా తొందరగా కానీ మళ్ళా ఆ శ్మశానంలో పోయి మళ్ళీ దుకాణం దందలు ఇంటి బాబాయ్ కూర్చుంటారు కదా ఇది కలి ప్రభుత్వం కనుకనే వసుదేవుడు ఇక నారదునితో ఏం మాట్లాడుతుందో ఏం ప్రశ్నిస్తుందో అది మనము వచ్చేవారం చర్చిస్తాం అట్లీస్ట్ మర్యాద ఏంటి కొందరు గొప్పవాళ్ళు మహనీయులు వండి కట్టే మన అందుబాటులో అయితే కనీసము నవ్వి వాళ్ళని కూర్చునబెట్టి మంచి మాటలు భీష్మదేవుడు ఆలోచించుది
కురుక్షేత్ర రంగంలో యుద్ధమైన తర్వాత భీష్ముని సైన్యములే 6,000 బాణాలు దాటి ఉన్నాయి. 6,000 ఆరోస్. ప్రతి ఒక్క రోమకూపంలో 2 బాణాలు. ప్రతి ఒక్క మానవ శరీరంలో అప్రాక్సిమేట్లీ 3,000 రోమకూపాలు ఉంటాయి. పోర్స్ ప్రతి ఒక్క రోమకూపలకి 2 బాణాలు. 6,000 బాణాలు పేలికి దాటి ఉన్నాయి. 2 చేతులు పడింది. కృష్ణుడు పాండవ పక్షానికి దేవ ఋషులు, రాజ ఋషులు, బ్రహ్మ ఋషులు, వేరే వేరే లోకాలు, గ్రహాలకు వెళ్ళే వాళ్ళందరూ వచ్చి చెప్పింది ఎందుకో తెలుసుకున్నారు. ఇప్పుడు భీష్మదేవుడు ఇంకా కృష్ణు మధ్యలో పెద్ద సంఘటన జరిగింది. ఉంది ఏం జరిగింది? విష్ణు సహస్రనామం. తొందర విష్ణు సహస్రనామం మంటి ఇంటిగా కూర్చుండి ధూపం పెట్టుకొని దీపం పెట్టుకొని పీఠం పెట్టుకొని చాప వేసుకొని మంచి సోఫ మీద కూర్చోండి ఇంకా లైన్లో కొద్ది కూర్చొని విష్ణు సహస్రనామం చదువుతారు. మన తర్వాత తర్వాత ముందా లేదా అల్పాల అప్పుడే అత్త మళ్ళీ ఇంకా డబ్బులు పెడతారు. కానీ ఆలోచించుకుని మొదటిసారి విష్ణు సహస్రనామం ఏ పరిస్థితిలో ఎవరి ద్వారా పలకడం జరిగింది తెలుసా? ఎవరికైనా ఏదో తెలియదు. కురుక్షేత్ర రంగంలో భీష్మదేవుని శరీరంలోకి వెళ్ళి 6,000 బాణాలు దాటినాయి. శరీరంలో ఒక్క చుక్క రక్తం కూడా లేదు. నెల రోజుల నుంచి నోటికి నీళ్ళు లేవు, ఒక మెతుకు లేదు. రంగంలో పడున్నాడు ఆ బాణాల చెయ్య మీద. ఒక అద్భుతమైన సంఘటన జరగబడుతుంది. దేవ ఋషులు, రాజ ఋషులు, బ్రహ్మ ఋషులు వీళ్ళందరూ వేరు వేరు గ్రహ లోకాలకి వెళ్ళి అందరూ అక్కడికి వచ్చేసారు. అప్పుడు భీష్ముడు దూకుతుంది, అందరూ వచ్చారు. ఏం చేస్తావు? కనీసము చేతులు లేబట్టి దండం పెట్టమన్నా కానీ పెట్టే పరిస్థితి ఎందుకు? ఆడాలంటుంది, 2 చేతులు ఎగరతలేవు. అప్పుడు భీష్ముదేవు తన మధురమైన శబ్దాలతో వాళ్ళందరికీ స్వాగతం అని చెప్పండి. ఇదివరకు నోట్లే బాగా చూడలేదు కదా. కనుకనే సాధులు వచ్చిండ్రు, నా వల్ల వాళ్ళు గౌరవించరు కాదు, దగ్గర సరిగా సౌకర్యాలు లేవు, ఇవి లేవు, అవి లేవు అనే మాట వచ్చే ప్రసక్తి లేదు. కనీసం నవ్వి వాళ్ళని చూశాను, నవ్వు మొగం నవ్వు తీసుకెళ్తాను. కృష్ణుడు కృష్ణ పండుకోలేదు అనుకో, ఇట్లా అనమంటే అక్కడ మిత్రులు ఏం అక్కడ కృష్ణ సరే నా భక్తుని చూసి ఇంకా చెప్తున్నావా ఆటాడి కడిగారు. కనీసం వాళ్ళని చూసి ఆంధ్రప్రదేశ్ అబ్బా వీళ్ళు వచ్చిర్రు, వీళ్ళ దర్శనమే అద్భుతం. కేవలము వాళ్ళ దర్శనమే తేట కదా. గంగలీలలో స్నానం చేస్తే ఎన్నోసార్లు గంగ స్నానం చేస్తే అప్పుడు చాలా పలుతుంది కాదు. గంగలో 100 సార్లు స్నానం చేస్తే అప్పుడు వ్యక్తి పవిత్రుడు. కానీ సార్లు దర్శనంలోనే జన్మజన్మల పాపాలు ఒక్కసారి తొలగిపోతాడు. దర్శనం పవిత్ర కరో ఏ తుమారు గుణ. సాధు గుణం ఏంటి? కేవలం మన దర్శనంతో పవిత్రమైపోతుంది. అటువంటి మనకు పవిత్రం చేసే అవకాశం వచ్చినప్పుడు మనం ఎంత ఆనందం ఉండాలి, ఎంత సంతోషపడాలి. ఆ ప్రయత్నాన్ని అనుకోకుండా నాకు పవిత్రం అయ్యే అవకాశం దొరికింది అని కనీసం మంచి ప్రేమతో స్వాతం వల్ల కలిసింది. ఇంకా మనకు మంచి అవకాశం ఉండాలి. మన ఇంటికి అడుగు పిలిపించుకొని కూర్చుని పెట్టి వాళ్ళ సేవ చేసి వాళ్ళ దండం పెట్టి వాళ్ళకి కొన్ని మంచి ప్రశ్నలు అడగాల్సింది. తన జీవితంలో అతడి విలువైన ప్రశ్న ఏదైతే వసూలు ఎప్పుడు మనం ఏం అడగాలి, ఎట్లా మాట్లాడవద్దని. సాల్వ్ మన ఇంటికి వస్తే మన మాట ఏమి ఉండాలి, మన నడకేమి ఉండాలి, మన వ్యవహారం ఉండాలి, అవన్నీ మనకు ఈ నాలుగుని ఇంకా వసూదేవ మధ్య చర్చలో తెలుస్తుంది. మనము వచ్చేవారం చేస్తాం. హరే కృష్ణ ప్రభుత్వానికి జాగ్రత్త. ఎవరికన్నా ప్రశ్న అడగచ్చు.